Hi friends, welcome to Meethi Kitchen. Iroju Meethi Kitchen lo recipe vachesi restaurant style kadai paneer curry ni ela cheyalo chupistunnanandi. Idi rice, chapatis, rotis loki ela vetilokaina chala baguntundandi. Inka late cheyakunda kadai paneer curry ni simple ga and tasty ga ela prepare cheskovalo chusedam. ముందుగా కర్రీలోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ ధనియాలు 2 బిర్యానీ ఆకులు 3 ఎండుమిర్చి 1 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ మిరియాలు 1/2 ఇంచ్ దాల్చిన చెక్క 4 లవంగాలు 2 ఇలాచీని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మసాలా దినుసులని వేయించండి. మసాలా దినుసులని బాగా వేయించుకున్నాక ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఇవి కంప్లీట్గా చల్లారంత వరకు పక్కన పెట్టుకోండి. తరువాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక సగం క్యాప్సికం ముక్కలు సగం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ క్యాప్సికం ముక్కలు ఇలా ట్రాన్స్పరెంట్ గా ఫ్రై అయ్యాక ఒక బౌల్ లోకి తీసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పాన్ లోకి 1 టీ స్పూన్ బటర్ ని వేసి వేడి చేయండి. తర్వాత 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ ని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. పన్నీర్ క్యూబ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా లైట్ గా ఫ్రై అయ్యాక ప్లేట్ లోకి తీసుకోండి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకండి. అలా చేస్తే పన్నీర్ క్యూబ్స్ ఇంకా గట్టిగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా ముక్కలు 8 టు 10 కాజు ముక్కల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మగ్గనివ్వండి. ఒక 4 టు 5 మినిట్స్ కి ఉల్లిపాయ టమాటా ముక్కలు చక్కగా మగ్గాయండి. ఇప్పుడు ఫ్లేమ్ ని ఆఫ్ చేసి ఇవి కంప్లీట్ గా చల్లారంత వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి వీలైనంత ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో కాజు పేస్ట్ ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ 2 టీ స్పూన్స్ బటర్ ని వేసి వేడి చేయండి. ఆయిల్ బటర్ వేడయ్యాక 3 పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి. ఇవిలా లైట్ గా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న టమాటో కాజు పేస్ట్ ఉప్పు తగినంత వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. టమాటో కాజు పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ క్యాప్సికం ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి గ్రేవీకి తగినట్టు 1/2 కప్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ గ్రేవీకి తగినట్టు వాటర్ ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మసాలా నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. 3 టు 4 మినిట్స్ తర్వాత చూస్తే మసాలా పేస్ట్ బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి లైట్ గా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3 టు 4 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. 3 టు 4 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ పైకి తేలుతూ కర్రీ కూడా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కసూరి మేతి 2 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ ని వేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ కర్రీ రెడీ. ఇది రైస్ రోటీస్ చపాతీస్లోకి అలా వేటిలోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.